బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఈ నెల ఇరవై రెండవ తేదీన ఒక పెద్ద మార్పులే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎప్పుడైతే ఇద్దరు మంత్రులు రాజ్యసభకు రాజ్యసభ సభ్యులుగా ఎంపికయ్యారు వాళ్ళ స్థానాల్లో ఎవరిని నియమిస్తారు అనే దాని మీద ఇప్పటికీ ఉత్కంఠ సాగుతుంది ఎందుకంటే ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులే కాబట్టి ఇప్పుడు ఆ స్థానంలో బీసీలకే అవకాశం ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రచారంగా జరుగుతున్న ప్రచారం అయితే ఎవరికి ఛాన్స్ వస్తుంది అనే దానికంటే అసలు క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా అనే అయోమయానికైతే తెరలేపినట్లయింది తాజాగా ఈ నెల ఇరవై రెండవ తేదీ అంటే ఇరవై ఒకటవ తేదీతో శ్రావణ మాసం ప్రారంభం కాబట్టి ఇరవై ఒకటవ తేదీ నుంచి మంచి ముహూర్తం ఉంటుంది కాబట్టి ఇరవై రెండవ తేదీనే క్యాబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే మోపిదే వెంకటరమణ అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్లు ఇద్దరు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో సో ఈ ఖాళీ మంత్రి పదవులను భర్తీ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ అనేది చేపట్టాలి కాబట్టి ఈ క్యాబినెట్ విస్తరణ చేపట్టే నేపథ్యంలో ఎవరికి అవకాశాలు దక్కుతాయి అసలు ఎప్పుడు ఈ మంత్రులుగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే దాని మీద ఒక రకంగా క్లారిటీ వచ్చిందా అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇరవై రెండవ తేదీన క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు వైసీపీ కూడా ఆ దిశగా ముందుకు వెళ్తోంది అనేది అయితే ఇక్కడ జరుగుతున్న మరో ప్రచారం ఏంటి అంటే ఇద్దరు కొత్త మంత్రులు తో పాటు అంటే ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడంతో పాటు పనితీరు సరిగ్గా లేని ఒకరిద్దరి మీద వేటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళ శాఖలను మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అలాగే ఉన్న మంత్రులకే కొన్ని అదనంగా శాఖలు కట్టబెట్టే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ఆ రేసులో ఇప్పటికే మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది ఇక తాజాగా ఇద్దరు మంత్రులు బీసీకి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులకు అవకాశాలు ఇస్తారు అనేది కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే బీసీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆశలు పెట్టుకుని ఉన్నారు తమకి మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది అనేది మరి అదే గనక జరిగితే నిజంగా బీసీ సామాజిక వర్గంతో పాటు మిగిలిన సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా ఆశలు పెట్టుకున్నారు మంత్రివర్గంలో స్థానం కోసం ఇప్పుడు వాళ్ళకి దక్కుతుందా లేదా అనేది పక్కన పెడితే రెండున్నర ఏళ్ళ తర్వాత అయినా వాళ్ళకి అవకాశం వస్తుంది అనే ఆశతో ఉన్నారనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికి ఇరవై రెండవ తేదీన క్యాబినెట్ విస్తరణ నిజంగానే ఉంటుందా ఒకవేళ ఉంటే ఎవరికి ఆ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది ఎవరు అదృష్టవంతులు అనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి